రేపటి నుంచి ఇటు పంచ గ్రామాల్లో అయితే పంచాయత్ రాజ్ సెక్రటరీ గాని ఇతర ఎంపీఓలు ఎంపీడీఓల సహకారంతో ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ అధికారులతో మరి ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ల యొక్క సహకారంతోని మరి సర్వే నిర్వహిస్తాం. మరి ఇటు పంచాయత్ రాజ్ శాఖ మంత్రి దయాకర్ రావు గారు, మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు, మరి ఆయా శాఖల అధికారులు, చీఫ్ సెక్రటరీ గారు అందరం కలిసి సంయుక్తంగా ఈరోజు మరి రివ్యూ తీసుకోవడం జరిగింది. కలెక్టర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చాం. సో అన్ని గ్రామాల్లో కూడా ఇది వెంటనే రేపటి నుంచి చేపట్టండి. అదేవిధంగా హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్ మీద కూడా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లా ఆసుపత్రుల్లో ఇప్పటికే మరి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది, అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉంచాం. సెకండ్ వేవ్ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి రాష్ట్రంలో ఉండే 27,000 పడకలు కూడా ఆక్సిజన్ బెడ్స్గా మార్చేయడం జరిగింది. మొత్తం 27,000 పడకలు కూడా మరి అప్పుడు ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని మరి వారు అన్ని పడకలకు కూడా ఆక్సిజన్ సౌకర్యాన్ని సమకూర్చడం జరిగింది. అదేవిధంగా 76 ఆసుపత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ కూడా మనం నిర్మించుకోవడం జరిగింది. ఈ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ను మనం నిర్మించుకోవడం వల్ల ఇవాళ ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం కూడా మనం పెంచుకోగలిగినాం. అప్పుడు మనకు సెకండ్ వేవ్లో కేవలం 120-130 మెట్రిక్ టన్నుల సామర్థ్యం మాత్రమే ఉండేది. ఈరోజు 340 మెట్రిక్ టన్నులకు మన ఆక్సిజన్ యొక్క సామర్థ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచుకుంది. మొన్న ఈ మధ్యనే కేబినెట్ మీటింగ్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకా రాష్ట్రం యొక్క ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచాలని చెప్పి వారు మమ్మల్ని ఆదేశించారు. 500 మెట్రిక్ టన్నుల వరకు కూడా మన రాష్ట్రంలో సొంతగా ఆక్సిజన్ అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇప్పటికే మేము 340 మెట్రిక్ టన్నుల వరకు వచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో మరి దాన్ని 500 మెట్రిక్ టన్నుల వరకు కూడా తీసుకువెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. సో మనకు రాష్ట్రంలో మొత్తంగా 56,000 కోవిడ్ పడకలు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. మరి 56,000 కోవిడ్ పడకల్లో మనకు ఈరోజు బెడ్ ఆక్యుపెన్సీ రేట్ చూస్తే 1% లోబడే ఉంది. హాస్పిటలైజేషన్ పెద్దగా లేదు. కానీ ప్రజలతో కూడా మేము చేసే విజ్ఞప్తి ఒక్కటే, కేసులు పెరుగుతున్నటువంటి దృష్ట్యా ప్రజలు దయచేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచనలను ఎప్పటికప్పుడు పాటించాలని కోరుతా ఉన్నాం. ఇలా మాస్క్ ధరించడం కానీ వ్యాక్సిన్ వేసుకోవడం కానీ మరి ఈ ఫిజికల్ డిస్టెన్స్ను పాటిస్తూ ప్రభుత్వంతో ప్రజలు కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరికన్నా కొద్దిపాటి వ్యాధి లక్షణాలున్నా జ్వరం కానీ దగ్గు కానీ జలుబు కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఆయాసం లాగా ఉంటే దయచేసి వెంటనే మీ దగ్గరగా ఉండేటువంటి ANM సబ్ సెంటర్ కానీ బస్తీ దవాఖానకు కానీ వెళ్ళినట్టయితే మీకు హోమ్ ఐసోలేషన్ కిట్టు ప్రభుత్వం నుంచి ఉచితంగా అందించడం జరుగుతుంది. దాన్ని మీరు 5 రోజుల పాటు జాగ్రత్తగా వాడుకున్నట్టయితే 99% మంది ఈరోజు నయం కావడం జరుగుతూ ఉంది. ఒకవేళ అంతకుమించి ఇంకేదైనా ఇబ్బంది ఉంటే మా ఆశా వర్కర్లను మా ANMలను వారిని రోజు మానిటర్ చేయమన్నాం. ఒకవేళ వ్యాధి లక్షణాల వల్ల హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చి ఊరుకోవడమే కాకుండా ప్రతిరోజు వాళ్ళని మానిటర్ చేస్తూ ఒకవేళ వాళ్ళలో తీవ్రత ఏదైనా ఉంటే వారిని వెంటనే దగ్గరగా ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావాల్సిందిగా చెప్పడం జరిగింది. అంటే జిల్లా ఆసుపత్రుల్లో కూడా మనం 100% ఇవాళ ఏర్పాట్లు చేసుకున్నాం. మనం సెకండ్ వేవ్ తర్వాత